అర్జెంట్ కరమ అన్నా ఆ అబ్బాయి కన్ఫెస్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది సైతాన్ వాడి చేత చేయించిన హత్యలే ఇవని వాడు చెప్తున్నాడు ఆ పోషని గమనించుడు వీడు తలాడిస్తున్నాడు బాగా చూడు రూబెన్ కి రెండు చెవులు వినిపించవు అందుకోసమే వాడు ఒక హియరింగ్ ఎయిడ్ యూస్ చేస్తున్నాడు ఇప్పుడున్న ఒక హియరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్ గా ఒక బ్లూటూత్ హెడ్ సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నిటిని ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూస్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికి తెలియకుండా తీసుకువెళ్ళడం అనేది ఈ అబ్బాయి ఒకడి వల్ల కానే కాదు వీడిని కంట్రోల్ చేసి జబరో ఒక వ్యక్తి వీడి వెనకాల ఉన్నాడు వీడి తల లోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తిది సెల్లోకి పంపించే ముందు నేరస్తుడికి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి పెడతారు ఒక్కడి తప్ప వాడి హియరింగ్ నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేశావు ఇదే రూబెన్ నేను నీకిచ్చే ఆఖరి ఆర్డర్ ఆ హియరింగ్ ఎయిడ్ ఇప్పుడు కూడా వాడి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్టు లెక్క సార్ ఆ పిచ్చాడు మన కొంప ముంచాడు సార్ కమిషనర్ వస్తున్నారు సార్ మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు లుక్ ఈ కేస్ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను నో ప్రెస్ నో లీక్ అని ఇప్పుడు ఏమైంది సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు రూబెన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ పై నుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా It's out of my hands. Sam, ये वाइन दी। Enquiry उन्तुंदे। सिका, ये केस मानो चेतुलंच विलपोय मुंडु, ना कोक विषयं तिली आली। वक्का रिमोट ब्लूटूथ डिवाइस तोने, आ व्यक्ति रूबेन ने कंट्रोल चेसने अटलाई ते, रूबेन सुसे चेसकुने टाइम लो, आ व्यक्ति कड़की यकड़ो दगेलो ने उन्दाली। नु अकड़ोना सीसीटीवी कैमरा सन्निटिनी चेक चेयाली అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మేడం గారి నైనా వచ్చింది తను ఎందుకు వచ్చింది పర్మిషన్ తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట తను వెంటనే ఊరికి వెళ్ళాలంట పదండి మేడం తనేంటి ఇక్కడ
పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి. తనకేదో ఎమర్జెన్సీ, ఊరికి వెళ్ళాలట. సడన్ గా వెళ్ళిపోతే ఎలా? మేడం, నేను ఒక రెండు రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? వద్దు వద్దు. ఎందుకు అక్కడికి? మేడం, నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను. కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి. కొన్ని రోజులు తను విడిగా ఉండాలి. అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా నాతోనే ఉంటుంది. ఫిష్ ఫ్రై రెడీ. నైనా గెట్ రెడీ. ఏమని నీకు ఇష్టమేగా? ఒరేయ్, నువ్వు కొంచెం వండించరా? తింటాను తింటాను. అంటే మాకేం లేదా? ఎస్, అందరికీ ఉంది. ఇదిగో వేసుకో. బుజ్జి, నిద్ర రావట్లేదమ్మా? రామ్మా. అమ్మా నైనా, వెళ్ళి పడుకోమా. పద, వెళ్దాం, పడుకుందామరా. పొద్దున లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. కూర్చో. రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. రేపంతా నువ్వు మాతోనే ఉండాలి. పార్కు, షాపింగ్, సినిమా వగేరా వగేరా. ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి. రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా. జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ను వదిలేసి కుకింగ్, యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను. ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా. దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ ఎ లైఫ్. ఇప్పుడే వస్తాను. హలో శిఖా. నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను. ఆ రోజు రూబిన్ సెల్ బయట గోడ పక్కన ఒక కార్ నిలబడింది. అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు, బట్ ఇట్స్ ఎ బ్లూ హోండా సిటీ కార్. హలో, హలో సార్. శిఖా, నేను తర్వాత కాల్ చేస్తాను. జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి, ఓకేనా? సార్, ప్రాబ్లం ఏంటి? మన సర్కిల్ గారు కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో, కంట్రోల్ రూమ్, సౌజన్ గారు స్ట్రైట్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, హలో, కనబడదాం. ఓకే ఓకే మేడం. స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట.
మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళందరూ అంటున్నారు. ఓకే, కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని దట్ మీన్స్ వి నీడ్ టు ట్రేస్ ద జిపిఎస్. కమ్ ఆన్. చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితికా కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి, సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య, నవ్య జేవియర్. నీ పేరు నవ్య. ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేచ్చా? నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే, నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రితికా సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రితిక ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్ళు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి. అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రితికాన్ని చూడాలి. అలా ఊహిస్తున్నావా? Oh,
చచ్చినా కూడా రతిక అని తన ఇద్దరు పుత్రులని నువ్వు కాపాడలేవురా? ఎవరున్నారా నీ వెనకాల? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నిన్ను తెలుసుకోలేకపోయావు సామ్, తెలుసుకోలేవు కూడా. It's a LUTHI van. Catch him.